యాబ్రో ఇప్పుడే డంకీ మూవీ చూసేసరాడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే డంకీ షారుక్ ఖాన్ యాక్టింగ్ కావచ్చు, తాప్సీ పన్నీ యాక్టింగ్ అంతా బాగుందన్నమాట. సీరియస్లీ నాకైతే బాగా నచ్చింది మూవీలో టెక్నిక్, ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ టెక్నిక్ మనం అంటాం కదా. సో మనం వచ్చేసి ఇండియా నుంచి కావచ్చు, అంటే ముఖ్యంగా పంజాబ్ నుంచి ఎక్కువ మంది వాళ్ళు కెనడాకి వాళ్ళంతా వెళ్తూ ఉంటారు. సో ఆ జర్నీ అనేది బాగా చూపించినారనమాట మూవీలో. ఎన్ని కష్టాలు ఉంటాయి, మనము ఇక్కడ అనుకున్నంత ఈజీ కాదు. మనం వచ్చేసి మనం ఏదో అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండగలం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసి మాపింగ్, ఫ్లోర్ క్లీనింగ్, స్వీపింగ్, స్టాచ్యూ లాగా నిలబడ్డము, ఇట్లాంటి జాబ్లే మనం చేసుకోవాలా. సో ఇండియాలో ఉండడం చాలా బెటరు అన్నట్లు మంచి ఫీల్ ఇచ్చినారు మూవీలో. బాగుంది, బట్ రాజు హిరాని మూవీ రేంజ్ టచ్ అయిందంటే అంత టచ్ కాలేదని నేను చెప్తాను, కానీ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వెరీ గుడ్ మూవీ. మూవీ చాలా బాగుందండి. మీరు నార్మల్గా కమ్బ్యాక్ చూస్తే కనుక పఠాన్ నుంచి అన్న పెద్ద కమ్బ్యాక్ ఇచ్చాడు, కానీ జవాన్ వచ్చేసి మనం సౌత్ లాగా మొత్తం మాసి నార్త్ వాళ్ళు కానీ పాన్ ఇండియా అలాంటి మూవీ ఎవరు చూడరు షారుఖ్ ఖాన్ జవాన్లో, ఎస్పెషల్లీ విక్రమ్ రాథోడ్. ఆ రెండు ఒక ఎత్తు అయితే క్లాస్ యాక్టింగ్, వింటేజ్ షారుఖ్ ఖాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు. ఎమోషన్ ప్లస్ కామెడీ, వర్త్ వాచింగ్ దిస్. ఆ రెండింటికన్నా హైలైట్ ఎక్సలెంట్, ఆసమ్, గుడ్ మెసేజ్ ఉన్న మూవీ సార్. చాలా బాగా మెసేజ్ ఇచ్చారు మనకి. ఈ రీసెంట్ టైమ్స్లో మన తెలంగాణ ఆంధ్ర నుంచే చాలామంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు అక్కడ చదువుకోవడానికి, జాబ్ చేయడానికి. కానీ అదే కాదు, మనం తిరిగి మళ్ళీ మన కంట్రీకి కూడా రావాలి, ఎక్కడ పుట్టామో అక్కడే సావాలని మంచి మెసేజ్ ఇచ్చింది మూవీ. సో చాలా ఇండియాని చాలా గుడ్గా రిప్రజెంట్ చేశారు మనలో. షారుఖ్ ఖాన్ వాళ్ళు అన్నారు అంటే, నా దేశం గురించి నేను తప్పుగా మాట్లాడాను, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, కానీ నా దేశం కోసం అయితే నేను తప్పుగా ఈ డెప్త్గా మ్యాటర్ ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాజికల్లీ వెరీ ఆసమ్ మెసేజ్ విచ్ హెస్ గివెన్ కంప్లీట్లీ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఏంటంటే నార్మల్గా ఎనీ దానికైనా రెండు వేసి ఉంటాయి, లీగల్ అండ్ ఇల్లీగల్. ఇంకో ఇల్లీగల్లో కూడా నార్మల్ ప్రజలు కూడా, బేసిక్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ, వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం వేరే ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిఫికల్టీ ఫేస్ చేస్తారు, వాళ్ళకి వీసా దొరకకుండా ఇల్లీగల్గా. సో అటువంటిది మనం ఎలా గవర్నమెంట్ టేకింగ్ కేర్ చేయాలనేది చాలా బాగా చూపించారు. ఇంకోటి మన ఇండియా కోసం మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే మన భారతదేశం అంటే ఎలా ఉండాలని షారుఖ్ ఖాన్ చూపించిండు, అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ప్రతి ఒక్క ఇండియన్కి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి షారుఖ్ ఖాన్కి, ఎందుకంటే మనకి ఇలాంటి రావడం అనేది మనం గ్రేట్ అనుకోవాలి. బోత్ బోలే అచ్చే అచ్చే బోలే షారుఖ్ ఖాన్ ఇస్కెళ్ళి అప్నే ఇండియాకలే బోలేనా, ఓ అప్నే లే ప్రౌడ్ బోలనాయా, బోత్ అచ్చే కలే సలాం బోలనా పడతా ఉనుకో, బోత్ అచ్చే బోలే ఓ మెసేజ్ భీ అచ్చా. అండ్ ఇంకోటి మనం రాజ్ కుమార్ హిరాని మూవీస్ చూస్తుంటాం, చాలా డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్గా తీశారు. అంటే మన త్రీ ఇడియట్స్, పీకే, దంగ, మున్నా భాయ్ లాగా జబర్దస్త్ మూవీ హై దేఖియే ఆప్ లోగ్ బి బహుత్ జబర్దస్త్ షారుఖ్ ఖాన్ కా బహుత్ అచ్చా డైలాగ్ హై జబర్దస్త్ మూవీ హై దేఖియే ఆప్ బి జాకే టెన్ టైమ్స్ దేఖుంగా మై ఇత్ని జబర్దస్త్ బహుత్ బడే ఫ్యాన్ హూ బచపన్ సే ఇసీ షేప్ మే नाथ में बहुत चर्चे चल रहे थे, डंकी को हटाओ, बॉक्स ऑफिस को बचाओ, अभी किसकी औकात है डंकी को हटाने की? हाँ नहीं है, सेंटीमेंट है, सेंटीमेंट बोल रहा हूँ. बॉबी बॉबी बम बम, बॉबी बॉबी बम बम, अब ये गाना चलेगा, पूरा यूट्यूब पे चलेगा, फोन रिंगटोन बजेगा, यही चलेगा. हमार नो हमार वाला वाला. सो मूवी का एक मिस्टेक है, मूवी का एक मिस्टेक बोल रहा हूँ मैं. रनिंग रेस में जो भी होता है ना, तेलुगु, ओके ओके नो प्रॉब्लम. अपनी अम्मा तुम्हारा कौन सा है? तेलुगु, इंग्लिश, मल्टीपल. जैसे पल्लेटूर के लिए सर, पल्लेटूर के लिए यू मेक विलेज स्ट्रांग. What this was Gandhi ji said, and it's time to make it. And this quotation is giving from Shahrukh Khan director kon hai yaar, sala director Rajkumar Hirani. So Rajkumar Hirani gar em cheptunaru anante, meeru oka vela vayasu meeripothe dayachesi mi palleturla ku return pondi, palle prajalanu strong cheyandi ani anta unnaru. This is the main reason, this is the movie theyadaniki. Very nice movie andi, definitely movie aadtadandi, right? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాబీ బాబీ బాంబాం.